పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రగతి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాల గురించి చక్కగా వివరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగంపై ఉద్దేశపూర్వకంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. దేశంలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు భేషుగ్గా జరుగుతున్నాయని కితాబిచ్చారు. వారి ఉపన్యాసం విన్న తర్వాత ప్రతిపక్షాలకు మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప వాళ్ళ నోట మాట లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం జరిగింది. అది మౌలిక వసతుల కల్పనలో కానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ, తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి అంశాన్ని రాష్ట్రపతి గారు కాంగ్రెస్ టైంలో ఏ రకంగా ఉండింది, నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి 9.5 సంవత్సరాలలో ఏ రకంగా దేశం ముందుకెళ్లింది, చాలా స్పష్టంగా ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధం లేకుండా ప్రగతి గురించి, పథకాల గురించి, విధానాల గురించి, ఈ 3 అంశాలు ప్రధానంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఉన్నాయి. ప్రగతి కూడా కాంగ్రెస్ హయాంలో ఏ రకంగా ఉండింది, ఈ 9.5 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశామని లెక్కలతో సహా, వివరాలతో సహా వారి ఉపన్యాసంలో పొందుపరిచి వివరించడం జరిగింది. ప్రత్యేకంగా మా కల్చర్ మినిస్ట్రీ కానీ, టూరిజం మినిస్ట్రీ కానీ సాధించినటువంటి అనేక అంశాలను వారు తమ ప్రసంగంలో పొందుపరిచారు.